Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి జై కొట్టిన పవన్ కళ్యాణ్ ఇరకాటంలో బీజేపీ టీడీపీ. ఏపీలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ను కార్నర్ చేస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం కొత్త చర్చకు కారణమైంది. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక మొదలు రాజమండ్రి అనంతపురం శ్రమదానం సభల వరకు పవన్ వైసీపీ పైన విరుచుకుపడ్డారు, సవాళ్లు చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ 15 సీట్లకే పరిమితమని చెప్పుకొచ్చారు. యుద్ధం మొదలైందంటూనే దేనికైనా సిద్ధం, తేల్చుకోవాల్సింది వైసీపీనే అంటూ అల్టిమేటం జారీ చేశారు. పవన్ ఈ తరహాలో వైసీపీ పైన విరుచుకుపడుతుండడం బీజేపీ టీడీపీ తమకు కలిసి వచ్చే అంశాలుగా భావించాయి. టీడీపీ ఎక్కడా పవన్ వర్సెస్ జగన్ వివాదంలో జోక్యం చేసుకోకుండా మద్దతిచ్చి ఇవ్వనట్లుగా పవన్కు అండగా నిలబడింది. ఇదే సమయంలో పవన్ సైతం తన ప్రసంగాలలో ఎక్కడా టీడీపీని తప్పుబట్టలేదు. రాజమండ్రిలో మాత్రం అసలు విషయం చెప్పేశారు. వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ సమర్థత సరిపోవడం లేదని, అందుకే తాను రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు. ఇక అనంతపురంలో పవన్ చేసిన ప్రకటన ఇప్పుడు బీజేపీ టీడీపీకి సమస్యగా మారింది. బద్వేలలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక రావడం, ఆయన సతీమణికి వైసీపీ టికెట్ ఇవ్వడంతో తాము పోటీ చేయబోమని జనసేన అధినేత ప్రకటించారు. వైసీపీతో తాము పోరాడుతున్నా విలువలు కాపాడేందుకు ఈ ఎన్నిక నుంచి మాత్రం తప్పుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే మిత్రపక్షం బీజేపీకి ఇది ఇబ్బందిగా మారింది. పార్టీ అధినాయకత్వం గెలుస్తామా లేదా అనే దానికంటే ముందు పోటీలో ఉండాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లాకు చెందిన నేతలు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి బద్వేల్ అభ్యర్థి ఎంపిక పైన మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే జనసేన బీజేపీ మధ్య పలు విషయాల్లో విభేదాలు కనిపించాయి. తాజాగా పోటీ చేయట్లేదని జనసేన చెప్పగా సమస్య లేదని ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామన్నట్లుగా బీజేపీ చెప్పడం జనసేనకు రుచించడం లేదు. అయితే బీజేపీ అభ్యర్థిని నిలబెట్టినా జనసేన మద్దతు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశాలు మాత్రం లేవనేది స్పష్టంగా తెలుస్తోంది. అయినా బీజేపీ మాత్రం పోటీలో ఉండడానికే మొగ్గు చూపుతోంది. ఇదిలా ఉండగా కడప జిల్లాలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక పవన్ నిర్ణయం టీడీపీకి ఇబ్బందిగా మారింది. విలువల కోసం మరణించిన ఎమ్మెల్యే సతీమణి పోటీలో ఉండడంతో తాము పోటీ చేయడం లేదన్న పవన్ ప్రకటనతో ఇప్పుడు టీడీపీ సైతం వెనక్కి తగ్గుతుందా అనే చర్చ మొదలైంది. అయితే ఇప్పటికే గత ఎన్నికలలో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిన ఓబిలాపురం రాజశేఖర్ను టీడీపీ బద్వేల్ అభ్యర్థిగా ప్రకటించింది. పవన్తో తిరిగి దోస్తీ కోరుకుంటున్న టీడీపీ పవన్ నిర్ణయాన్నే ఫాలో అవుతూ తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా, లేక బీజేపీ బరిలో ఉంటున్న కారణంగా టీడీపీ సైతం తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటుందా అనేది చూడాలి. ఇప్పటికే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సిట్టింగ్ సభ్యుడి మరణం, వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చిన ఈ సమయంలో ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు. అయినా వైసీపీ ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పుడు పవన్ ప్రకటనతో నిర్ణయాల మీద ప్రభావం చూపుతోంది. దీంతో బీజేపీ ఏం చేయబోతోంది, టీడీపీ అధినేత తన నిర్ణయానికే కట్టుబడి ఉంటారా లేక సమీక్షించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.